हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल श्रेवंति समेत गुरु। ईरोज मन सॉफ्ट एंड हेल्दी रागी इडली एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। ई इडली चिन्न पिल्ला नुंडि पेद्द वाळ्ळ वरकु हेल्त की चाला मंचिदंडी। इदी मनकु सॉफ्ट तो पाटु हेल्दी तो पाटु टेस्ट कूडा चाला बागुंटुंदंडी। मनं डैली चेसुकुने रव इडली कंटे ई इडली चाला बागुंटुंदी। अंते कादंडी हेल्त की कूडा चाला मंचिदंडी। मरेंदुकु आलस्यं रंडि चूसेद्दां। दानि कोसं नेनु ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల రాగులు తీసుకుంటున్నానండి। వీటిని మనం చక్కగా వాష్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం దీన్ని 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి। ఒకవేళ మీకు 8 గంటల పాటు నానబెట్టుకునే టైం లేని వాళ్ళు కనీసం 6 అవర్స్ అన్న రాగులు అనేది చక్కగా నానబెట్టుకోవాలి మనం। ఈ విధంగా వాటర్ అనేది అంటే రాగులు మునిగేంత వరకు వాటర్ తీసుకోండి। ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము। వేరొక బౌల్ తీసుకొని నేను మినపగుండ్లండి మన నేను రెండు గ్లాసుల రాగులు తీసుకున్నాను కదా, ఇక్కడ ఒక గ్లాసు మినపగుండ్లు అనేది తీసుకుంటున్నాను। వీటిని కూడా నీట్గా వాష్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని నానబెట్టేసుకుంటున్నానండి। ఇక్కడ వాటర్ మినపప్పుకి కొంచెం ఎక్కువ పడతాయండి, వీటిని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను। అదేవిధంగా వేరొక బౌల్ తీసుకొని నేను అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్ ని తీసుకుంటున్నానండి। ఇక్కడ నేను స్టోర్ బియ్యం తీసుకుంటున్నానండి। మీకు దగ్గర గాని ఇడ్లీ రైస్ అనే ఉంటది కదండి, అది తీసుకుంటే ఇంకా ఇడ్లీ మనకు చాలా బాగుస్తది। వీటిని కూడా నీట్ గా వాష్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను। ఇక్కడ నేను సగ్గు బియ్యం తీసుకుంటున్నాను। మనము ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యం తీసుకుంటున్నానండి। దీన్ని కూడా వాష్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। చూద్దామంటే నేను ఇక్కడ 8 గంటల పాటు నానబెట్టేసుకున్నాను। ఇప్పుడు మూత తీసి చూద్దాము, చక్కగా రాగులు అన్నీ నానిపోయాయండి। చూడు మనకు మినపప్పు కూడా మంచిగా నానిపోయింది। వీటన్నిటిని మొత్తం మనం మిక్సీ పట్టేసుకుందాము। ఇక నేను ముందుగా బియ్యాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను। ఈ మిక్సీ జార్లోకి బియ్యం మొత్తం మనం నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుందామండి। కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మనం చక్కగా దీన్ని మిక్సీ పట్టుకుందాము। ఈ బియ్యం కొంచెం బరకగా మిక్సీ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టేసుకున్న సగ్గు బియ్యం ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకుందాము। వీటి మొత్తాన్ని ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకుందాము। చూడండి ఈ పిండి అనేది కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే మనకి ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయండి। ఇప్పుడు నేను ఈ పిండిని బౌల్లోకి తీసుకుంటున్నాను। అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టేసుకున్న రాగులను యాడ్ చేసుకుంటున్నానండి। అన్నీ కలిపి పట్టుకోవచ్చండి, కానీ కొంచెం రాగులు అనేది మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని విడివిడిగా మిక్సీ పట్టుకోమని చెప్తున్నాను। చూడండి ఈ రాగులు కూడా చక్కగా స్మూత్గా అయిన తర్వాత ఈ పిండంతా మనం బౌల్లోకి తీసేసుకుంటున్నాను। అదే మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టుకున్న మినపప్పును కూడా యాడ్ చేసుకొని దానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటున్నానండి। ఇది స్మూత్గా ఈ పిండిని కూడా స్మూత్గా మిక్సీ పట్టుకొని మనం బౌల్లోకి తీసుకోవాలి। ఇట్ మొత్తాన్ని అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి। ఈ పిండిని ఇలా అంతా మిక్స్ చేసుకొని ఈ పిండిని ఇప్పుడు మనం పులయబెట్టుకోవాలండి। 6 గంటల పాటు దీన్ని పులయబెట్టుకుందాము। అదేవిధంగా ఇక్కడ మీకు పిండిని పులయబెట్టుకునేంత టైం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కప్పు పుల్లటి పెరుగు యాడ్ చేసుకొని దానికి వంట సోడా అనేది యాడ్ చేసేసి ఇడ్లీ వెంటనే రెడీ చేసేసుకోవచ్చండి। చూసారు కదా మనకు చక్కగా పిండి అనేది పులిసిపోయింది। ఇలా పులయబెట్టుకోవడం వల్ల అందులో సూక్ష్మజీవులు అనేవి ఫామ్ అవుతాయండి, ఆ సూక్ష్మజీవులు మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి। చూడండి అంతా నీట్గా కలిపేసుకొని ఒకసారి దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము। ఇలా మొత్తం చక్కగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని ఇడ్లీలు వేసుకుందామండి। నేను స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని దాంట్లో కొన్ని వాటర్ అనేది పెట్టేసి వేడి చేసుకుంటున్నాను। ఈలోపు ఇడ్లీ పాత్రలు మొత్తానికి ఆ ప్లేట్స్ మొత్తానికి నీట్గా ఆయిల్ అనేది అప్లై చేసి కొంచెం కొంచెంగా ఈ పిండిని అనేది ఇడ్లీ ప్లేట్స్కి తీసుకుంటున్నానండి।
వాటర్ అనేది బాగా రోయిలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఈ ప్లేట్స్ని మనం ఇడ్లీ పిండి తీసుకునే ప్లేట్స్ మొత్తాన్ని ఇడ్లీ పాత్రలోకి పెట్టేసేసుకొని మూత పెట్టేసి చక్కగా ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చూద్దామండి మూత తీసి మనకి ఇడ్లీ ఉడికింది లేనిది అనేది ఎలా తెలుస్తుంది అంటే మీరు ఇలా చేయి పెట్టంగానే మనకి చూడండి చేతికి ఎక్కడ అంటుకోలేదు, నీట్గా వచ్చేస్తుంది. మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు కూడా చూడండి చాలా స్మూత్గా అనిపిస్తుంది. వీటిని ఇప్పుడు మనం ఒక నిమిషం పాటు అంటే కొంచెం వేడి చల్లారేంత వరకు ఉంచేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి కొంచెం వేడి అనేది చల్లారిన తర్వాత టచ్ చేస్తే చాలా స్మూత్గా చాలా బాగున్నాయండి ఇడ్లీలు. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా మొత్తాన్ని అన్నిటినీ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను ఇక్కడ ఈ ఇడ్లీలోకి హోమ్ మేడ్ ఇడ్లీ కారపొడిని ప్రిపేర్ చేసుకున్నానండి. చట్నీ, ఈ పల్లి చట్నీ, ఇడ్లీ కాంబినేషన్, ఈ కారపొడి కాంబినేషన్లో ఇడ్లీ తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇంకొక విషయం అండి, ఇది చిన్నపిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. మనం డైలీ పిల్లలకి నార్మల్ ఇడ్లీ పెట్టే బదులు ఇలాంటి ఇడ్లీ చేసి పెట్టడం వల్ల పిల్లలు ఎంత హెల్దీగా ఉంటారు. చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు నెయ్యి అనేది యాడ్ చేసి పెట్టండి అండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్తో పాటు నెయ్యి అనేది యాడ్ చేయడం వల్ల వాళ్ళకి స్మూత్గా మింగడానికి వీలుగా బాగుంటుంది. చూసారు కదండి ఈ రెసిపీ, మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.